భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త సంస్కృతికి తెరదీయడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు ఎవరైతే ఎప్పటి నుండో పారిశ్రామిక రంగంలో ఉన్నారు అటువంటి వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ ఆస్తులు సమస్తలు వ్యాపారాలు లాక్కోవడం అనేది మనం చూస్తా ఉన్నాం మరి అదే కోణంలో మనం చూడటం జరిగింది గంగవరం పోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా అతి తక్కువ ధరకు అమ్మేసి ఎప్పటి నుండో ఈ రాష్ట్రానికి సంబంధించిన డిఎంకే రాజు గారు ఆ గంగవరం పోర్ట్ ని ఏర్పాటు చేస్తే ఇవాళ దాన్ని తెగనమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు అలాగే కాకినాడ పోర్ట్ మనం చూడటం జరిగింది కాకినాడ పోర్ట్ ని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బ్లూ వైట్ బాయ్ అయిన అరవిందో కంపెనీకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే హైదరాబాద్ విమానాశ్రయాన్ని బ్రహ్మాండంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నడుపుతా ఉన్న జీఎంఆర్ కి సంబంధించిన కాకినాడ ఎస్సీజెడ్ ని కూడా అరబిందోకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే వైజాగ్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు దసపల్ల భూములు కుంభకోణం గాని అలాగే బే పార్క్ ని ఆక్రమించడం గాని ఈ విధంగా అధికారాన్ని తమకి నచ్చిన వాళ్ళు తమకి మెచ్చిన వాళ్ళకి కట్టబెట్టే విధంగా ఈ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి వ్యాపారాలు దారాదత్తం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి సిదిర్ అప్పలరాజు గారు అనుకుంటున్నారు अलागे संगम डेरी मेड मीद कत्ति पेड़ते अभी लाकोवच्छे आयन अट्नाडेव अर्थं कावटला आयन का कदा आयन तरं का कदा पद जन्मल संगम डेरी नीला दोपड़ीदार पड़कों कापड़कने सत्ता पाड़ रैतने गुर्तुन ना चला आश्चर्य कल ఏదో ఆయన చెప్తా ఉన్నాడు సంగం డైరీ మ్యాక్స్ యాక్ట్ అనేది మ్యాక్స్ యాక్ట్ ఎంటి రామారావు గారు ఈ దేశంలోనే సహకార రంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని తగ్గించడానికి సహకార రంగంలో మ్యాక్స్ చట్టాన్ని తీసుకొచ్చారు ఎంటి రామారావు గారు మరి అదే చట్టంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డైరీలన్నీ కూడా కరీంనగర్ డైరీ గాని నల్గొండ రంగారెడ్డి గాని విజయ విశాఖ గాని సంగం గాని కృష్ణా గాని ఒంగోలు గాని అలాగే ఇవాళ కర్నూలులో ఉన్న విజయ డైరీ గాని ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో మ్యాక్స్ చట్టంలోకి మార్ని అనేది మనందరికీ తెలిసిన సంగతి ఎందుకంటే ప్రభుత్వాల యొక్క పతనం పోవాలి స్వయం పాలన రావాలి స్వయం సమృద్ధితో ఎదగాలి అనే ఉద్దేశంతో మ్యాక్స్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే సహకార రంగంలో ఎన్నో వ్యవస్థలు కుప్పగూలిన సహకార రంగంలో ఎన్నో వచ్చని స్పిన్నింగ్ మిల్లు వచ్చని షుగర్ ఫ్యాక్టరీలు వచ్చని ఈ పరిశ్రమలన్నీ పోయినా కూడా ఒక్క డైరీ రంగం మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతి పదం వైపు పైనించింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆనాడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు మ్యాక్స్ చట్టాన్ని అమెండ్ చేసి డైరీలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ చట్టం మీద ఆ రోజున్న డైరీలన్నీ మేము హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తే ఆ యొక్క చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సహకార రంగంలో ఈ రాష్ట్రంలో ఉన్న డైరీల్ని నిర్వీర్యం చేయటమో డైరీల్ని హస్తగతం చేసుకునే ప్రయత్నంలోనే భాగమే ఇవాళ అమూల్ ప్రవేశం ఈ రాష్ట్రంలోకి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే మ్యాక్స్ చట్టం సంగం డైరీ అనేది మ్యాక్స్ చట్టంలోకి మారినప్పుడు చైర్మన్ ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా 1997లో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంగం డైరీ మ్యాక్స్ చట్టంలోకి మారినప్పుడు డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర కాదు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాళ ట్రస్ట్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో 10 ఎకరాలు మరి సంగం డైరీలో ఉన్న జనరల్ బాడీ రిజల్యూషన్ చేసి ట్రస్ట్ కోసం 10 ఎకరాలు ఇస్తే ఆ 10 ఎకరాలు 2000 సంవత్సరంలో ట్రస్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ అయిన సమయంలో కూడా చైర్మన్ ధూళిపాళ నరేంద్ర కాదు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా
अंटे आ रोज़ मीरु राजकीय प्रयोजनाल कोसमे ना मीद केस पेट्टारनेदी वीटिनि चूस्ते स्पष्टं अवुतुंदनि चेप्पि कूडा नेनु तेलियजेस्ता उन्ना नाकु चाला आश्चर्य निजंगाने एसीबी केस कनुक उंडुंटे मरि नातो पाटु एवरैते आ रोज़ मैक्स चट्टंलोकि संगण डैरीनि तीसुकोच्चारो एवरैते भूमिनि ट्रस्ट कि रिजिस्टर चेशारो आ चैर्मन पेरु एसीबी केसुलो एंदुकु लेदु अनि चेप्पि नेनु प्रश्निंचडं जरुगुता उंदनि चेप्पि तेलियजेस्ता उन्ना काबट्टि एसीबी केस अनेदि కేవలం బురద జల్లడానికి రాజకీయ ప్రయోజనాల కోసమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎందుకంటే ఇవాళ సిదిరి అప్పలరాజు మరి ఆయన్ని చూస్తే మనం మరి చివరికి ఆయన సిదిరి అప్పలరాజల్లా చేదర అప్పలరాజు కింద మారిపోయారు. చివరికి ఆయన మాట్లాడే భాష కానీ ఆయన ప్రవర్తన కానీ చూస్తే చివరికి పశువులకు కూడా కోపం వచ్చి తన్నే పరిస్థితి వచ్చింది ఆయన్ని. ఎందుకంటే వాటికి కూడా అసహ్యం వేస్తుంది వాటిని ఆయన వాళ్ళ ఆయన చూస్తూ ఉంటే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలు ఈ ప్రభుత్వానికి పనికిరావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒంగోలు డైరీ నిన్న మొన్నటి వరకు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో మాటలు మాట్లాడాడు సిదిరి అప్పలరాజు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒంగోలు డైరీ నష్టాల్లో ఉండి రైతులకి పాల డబ్బులు చెల్లించకపోతే ఆ డైరీ మూతపడే పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం 35 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ డైరీ పునరుద్ధరణ కోసం ప్రయత్నించిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మదనపల్లిలో ఏదైతే డైరీ ప్రభుత్వ డైరీ ఫెడరేషన్ కింద ఉందో అక్కడ మరి రాష్ట్రీయ కృషి యోజన కింద 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యాధునికమైన టెట్రాప్యాక్ మెషిన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు వచ్చారు, మరి ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పాడు, అదే ఒంగోలు డైరీకి ఒక్క రూపాయి కూడా విధించకుండా రాత్రికి రాత్రి దాన్ని ఆపేస్తే అప్పటి వరకు మూసేసే రోజు వరకు 20,000 25,000 లీటర్లు మరి అమూల్ డైరీ వచ్చి 650 రూపాయలు ఇస్తా ఉన్నా, ఒంగోలు డైరీ 585 రూపాయలు ఇస్తున్నా ఉన్నా కూడా ఇది మా డైరీ, మా జిల్లా డైరీ, మా రైతుల డైరీ అని చెప్పి 20,000 లీటర్లు ఆ రోజు వరకు కూడా పాలు వస్తూ ఉంటే ఎన్పిఏ కాకుండా వాళ్ళు నెట్టుకొస్తూ ఉంటే అర్ధాంతరంగా ఆపేసి ఒంగోలు డైరీ మూత పట్టడానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విలువైన ఒంగోలు డైరీ ఆస్తుల మీద కన్ను వేసి ఏదో రకంగా ఆ ఆస్తుల్ని దక్కించుకోవాలనే కుట్రలో భాగమే ఒంగోలు డైరీ మూసివేత కారణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే నేను అడుగుతా ఉంది ఒకటే, నెల్లూరులో విజయ డైరీ ఉంది, మరి మంత్రి గారు చాలా మొసలు కన్నీరు గార్చాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొసలు కన్నీరు గారుస్తూ ఉంటాడు ఈ రాష్ట్రం మీదో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీదో రైతుల మీదో. మరి నెల్లూరు జిల్లాలో ఉన్న విజయ డైరీ గత 3-4 నెలలుగా రైతులకి పేమెంట్లు ఇవ్వలేక ఇబ్బంది పడతా, 2 నెలల నుంచి కూడా అక్కడ ఉన్న పనిచేసే ఉద్యోగులకి శాలరీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో ఆ డైరీని కాపాడటానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అదేవిధంగా చాలా ఆశ్చర్యం కలిగింది, నంద్యాల ప్రాంతంలో నంద్యాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైరీ పాలక వర్గాన్ని చేజిక్కించుకున్నారు. కానీ అదే ఇవాళ ఆ డైరీలో ఉన్న పాలక వర్గం దాన్ని ఆధునీకరించడానికి 15 కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే కాదు మీరు అమూల్కి ఇస్తే 20 కోట్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతూ ఉంటే మరి రాయలసీమ ప్రయోజనాలు రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించో మొసల కన్నీరు కార్చే వైకాపా నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ ప్రాంతంలో ఉన్న నంద్యాల ప్రాంతంలో ఉన్న డైరీ పునరుద్ధరణ కోసమో రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు ఇప్పించే సత్తా మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ యొక్క అర్ధరహితమైన నిర్ణయాల వల్ల ఇవాళో రేపో నంద్యాల డైరీ కూడా మూతబడే పరిస్థితికి రాబోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.